నమస్తే గైస్, అందరికి స్వాగతం సుస్వాగతం. గైస్, మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్న అద్భుతమైన ఛాలెంజ్ అయితే ఈరోజు చేయబోతున్నాం. ఇదేంటంటే గ్లోయింగ్ కార్ వర్సెస్ గ్లోయింగ్ కార్. ఇందులో మనకి డోరేమాన్ గ్లోయింగ్ కారు, అలాగే సించాన్ గ్లోయింగ్ కారు రెండు అయితే పోటీ అయితే పెట్టుకోబోతున్నాయి. సో ఇందులో ఎవరు గెలుస్తారో మనం అయితే చూద్దాం. ఇది మామూలుగా మనం మినీ కార్ వర్సెస్ పెద్ద కార్ చేసాం కదా, సో అలా ఉండదు గైస్, అంతకు మించి అయితే ఉండబోతుంది. అంటే కొన్ని ఎక్కువ రౌండ్స్ అయితే ఉంటాయి, రెండు కార్లు గట్టివి కదా అందుకనే. సో ఇప్పుడు మనం వీళ్ళిద్దరిని అయితే అడుగుదాము ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారో లేదో. రే సించాన్, రే డోరేమాన్, మీరిద్దరు ఈ పోటీకి రెడీయేనా? రే, మీరు అలా గొడవపడకండి. మీ రెండింటిలో ఏ కారు గెలుస్తుందో చెప్పాల్సింది మన ఆడియన్స్. మనం అయితే పోటీకి వెళ్దాం. అంతకంటే ముందు మీకైతే ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నా. మీలో ఎవరు గెలిస్తే వాళ్ళకైతే ఇంకొక అద్భుతమైన గ్లోయింగ్ కార్ అయితే ఇస్తాను నేను. ఇది మాత్రం మాటిస్తున్నా. సో మీరైతే ఈ పోటీ చక్కగా ఆడి ఇద్దరు గెలవడానికి ట్రై చేయాలని నేనైతే కోరుకుంటున్నా. ఓ మామా, ఆ కారు నాదే, నా పేరు రాసుకో, దాని మీద ఖచ్చితంగా నేనే కొట్టేస్తాను. అదే అదే, చూద్దాం చూద్దాం ఆగండి. చలో మనం ఇప్పుడైతే బెన్నిగాడి కాల్ చేసి ఒక ట్రక్ అయితే తెప్పిద్దాం. ఎందుకంటే ఈ రెండు బండ్లు మనం ట్రక్లోనే కదా పెట్టుకొని వెళ్ళాలి. అంతకంటే ముందు నేనైతే వీటి ఇంజన్స్ అయితే ఆన్ చేస్తాను. సో గ్లోయింగ్ ఎఫెక్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది చూడండి. ఓహో, ఈ కార్ అయితే ఆన్ చేశాను. అండ్ నౌ దిస్ కార్. ఓహో, ఇంటీరియర్ చూడండి. ఓహో, ఇప్పుడు ఇది ఆన్ చేద్దాం. ఎస్, ఆన్ అయింది. చలో గైస్, నేనైతే బెన్నిగాడికి అయితే కాల్ చేస్తాను. బెన్నిగాడి కాల్ చేసి మన ట్రక్ పంపి మన అయితే చెప్తాను. బెన్నీ బెన్నీ, ఓకే బెన్నీ, హలో బెన్నీ. హో రంపేజ్, చెప్పు. బెన్నీ, నాకు అర్జెంటుగా ట్రక్ పంపించు. ఏం ట్రక్ రంపేజ్? అదే బెన్నీ, నాకు ఒక ట్రైలర్ కావాలి, ఖాళీ ట్రైలర్. నేను దాని మీద రెండు కార్లు పెట్టుకొని తీసుకెళ్ళాలి. ఓ అంతేనా? సరే సరే, ట్రైలర్ విత్ ట్రక్ కదా, పంపిస్తున్నా. ఓకే బెన్నీ, థ్యాంక్ యూ. గైస్, మొత్తానికి బెన్నీగాడు అయితే మనకి ట్రక్ అయితే పంపిస్తున్నాడు. సో ట్రక్ వచ్చేదోపు మీరైతే త్వరగా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ అలాగే ఈ రెండు కార్లు మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇలాంటి కార్లు ఇంకా కావాలా మీకు? మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి. అవును గైస్, మీరు త్వరగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి. అవును గైస్, అవునవును, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా ఫ్యాన్స్ నా కోసం నేనే గెలవాలని కామెంట్ చేయండి. నా ఫ్యాన్స్ కూడా, నా ఫ్యాన్స్ కూడా. సరే గైస్, మనకి ట్రక్ వచ్చినట్టుంది, బయటకు వెళ్ళి చూద్దాం ఆగండి. ఆహా, అరే ఇక్కడ చూసుకోవచ్చు లెఫ్ట్ లో ట్రక్ అయితే రెడీగా ఉంది. ఓకే బెన్నీ, ఇంత సూపర్ ఫాస్ట్ గా డెలివరీ చేస్తాడు అనుకోలేదు. రైట్ గైస్, మన ట్రక్ అయితే వచ్చేసింది. సో ఇక్కడే ఉంది, మనం దీన్ని లోపల తీసుకొచ్చి మన కార్లు అయితే ఎక్కించుకుందాం. అలాగే మన పిల్లల్ని కూడా తీసుకొని వెళ్దాం. సో ఇందులో మనకి చాలా రౌండ్స్ అయితే ఉండబోతున్నాయి. సో ఈ ప్రతి రౌండ్ మీరు మిస్ అవ్వకుండా చూసి ఎవరు గెలిచారో కింద కామెంట్ చేయాల్సిన బాధ్యత మీది. మీరు బాధ్యతగా కామెంట్ చేస్తేనే మనం విన్నర్ని అయితే డిక్లేర్ చేస్తాం, లేదంటే డిక్లేర్ చేయలేం గైస్, ఓకేనా? మీరు అది మాత్రం మర్చిపోకండి. సో అందుకే మీరు మొత్తం చూసి కామెంట్ చేయండి. నెమ్మదిగా మనం లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. ఓ అమ్మయ్యా, మనమైతే మొత్తానికి లోపలికి వచ్చేసాం. ఓకే, ఇంకా రెండు కార్లు మనం పైకి అయితే ఎక్కిద్దాం గైస్. ఇదైతే ఇక్కడ ఒక నిమిషం దీన్ని రివర్స్ అయితే తీసుకుందాం. ఓకే, మనం అయితే దీన్ని రివర్స్ అయితే తీసుకున్నాం గైస్. చలో మనం ఆ రెండు కార్లు దీని మీదకి అయితే లోడ్ చేసుకుందాం. హే పిల్లలు, జరగండి, ఫస్ట్ ఎవరి కారు ఫస్ట్ డోరేమాన్, నీ కారు లోడ్ చేస్తాను నేను. మామయ్య చేసాయి. చలో దీన్ని అయితే లోడ్ చేద్దాం. ఓకే, ఇక్కడ వరకు అయితే తీసుకొచ్చినప్పుడు దీని పైకి అయితే ఎక్కిద్దాం. ఓకే, నేను దీన్ని అయితే లోడ్ చేశాను. చలో ఇంకొక కారు ఉంది కదా, దీన్ని కూడా మనం అయితే లోడ్ చేద్దాం గైస్. రే సించాను, పక్కా జర్రా. హా మామా, పో పో పక్క నుంచి పో. ఏట్రా నీకు? చలో ఇది కూడా లోడ్ చేద్దాం గైస్. అమ్మో, ఈ కార్ అయితే చాలా అగ్రెసివ్గా వెళ్తుంది. దీని అయితే లోడ్ చేద్దాం. చలో గైస్, ఈ రెండు కార్లు అయితే చూడండి, నేనైతే లోడ్ చేసేసిన. హే పిల్లలు, మీరు త్వరగా ఇక్కడికి రండి, మనం వెళ్దాం. ఇంకా రండి రండి పిల్లలు, రండి త్వరగా వచ్చి ఈ ట్రక్ ఎక్కేసేయండి. రే సించాన్, ఎక్కురా. రే ఇద్దరు త్వరగా ఎక్కేయండి. కూర్చుంటావురా? ఓ పని చేయరా, నువ్వు పైకి ఎక్కేసేయి. చలో గైస్, మనం అయితే ఇంకా వెళ్దాం. ఆహా, వెనక కార్లు చూసారా ఎలా ఉందో, భలే ఉంది కదా. అవును మామయ్య. ఒరే నువ్వు లోపల కూర్చుంటే ఎలా కనిపిస్తుందిరా, అందుకే బయట కూర్చోవాలి. అదేంటి మామా, అయినా పర్లేదు, లోపలే కూర్చుంటా, లోపలే ఏసీ ఉంది. అబ్బో, దీనికి ఏం తక్కువ లేదు రా సించాన్ నీకు. సర్లే, ఎక్కడో కాడ కూర్చున్నావు కదా మామా. ఇంతకీ ఫస్ట్ మ్యాచ్ ఏంది? ఫస్ట్ మ్యాచ్ ఏంటంటే ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది చూడు, ఎంత పెద్ద ర్యాంప్. ఏంటి ఇంత పెద్ద ర్యాంప్? అవును, ఇప్పుడు ఇంత పెద్ద ర్యాంప్ ని మీరైతే ఆడాలి. సో ఇందులో ఏంటంటే
ఎవరూ కింద పడకుండా ఫినిష్ లైన్ వరకు వెళ్ళాలి. దాంట్లో ఎవరి కారు అయితే స్పీడ్గా వెళ్తుందో వాళ్ళకైతే పాయింట్ వస్తుంది, ముందే చెప్తున్నా, ఓకేనా? సో జాగ్రత్తగా గేమ్ ఆడండి. మీరు ఇంకొకటి కింద కూడా పడకూడదు, ఒకవేళ కింద పడితే మీరైతే ఓడిపోయినట్టు అనమాట. సో అందుకని కింద పడకుండా ఆడాల్సి ఉంటుంది. సో మన ఫస్ట్ రౌండ్ వచ్చేసి అదే. ఓకే మామా, మరి సెకండ్ రౌండ్ ఏంటి? ఒరే, సెకండ్ రౌండ్ గురించి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తారా, ముందైతే ఫస్ట్ రౌండ్ కంప్లీట్ చేద్దాం. ఆ సరే మామా, ఓకే, అలాగే. ఒరే డోరేమాన్, నీకు అర్థమైంది కదా? హా సరే. రే రే రే, ఎలా వస్తున్నారు అంతా? ఏంటి గైస్, వీళ్ళు ట్రాఫిక్ ఇంత ఉంది ఈరోజు, చాలా ఎక్కువ ఉంది. ఈరోజు సాటర్డేనే కదా, అయినా సాటర్డే అయినా వీకెండే కదా, అందుకేలేండి ఎక్కువే ఉంటుంది. ఆహా మామా, ఇంకా ఎంత దూరం మామా? ఒరే వెళ్తున్నాం రా సింఛాన్, నువ్వేం టెన్షన్ పడకు, ఫాస్ట్గానే వెళ్తున్నాం. ఆ సరే మామా, పోనీ పోనీ, ఇంకా పోనీ. ఓకే, మనం అయితే బీచ్ దగ్గరకు అయితే వచ్చేసాము. సో ఇక ఇలా స్ట్రైట్గా వెళ్ళాలి. వామ్ము, ఏంది మామా ఇది, ఇంత పొడవు ఉంది. ఆ మరేమనుకున్నారు, ఆ సాదా సీదా ర్యాంప్ కాదు, ఇది చాలా పెద్ద ర్యాంప్, ఈ ర్యాంపే మీరు ఆడాలి. వామ్ము, ఏంది మామా ఇంత పెద్ద ర్యాంప్ పెట్టావు? ఆ మరి ఇంత మంచి గ్లోయింగ్ కార్స్ ఉన్నాయి, వీటితోటి ఇలాంటివి ఆడితేనే కదరా, వీటిలో ఏది గొప్ప తెలిసేది. ఓహో అలాగా, సరే సరే. అయితే ఏంటి మామా, వచ్చావా? హారా, ఆల్మోస్ట్ వచ్చేసాం. ఓకే మామా, ఓకే ఓకే, నేను రెడీయే. ఆ నువ్వే కాదు, అందరూ రెడీయే ఇక్కడ. ఆ సరే సరే, చూసుకుందాం పదా. ఒరే డోరేమాన్, ఓడిపోవడానికి రెడీగా ఉండు. సరే సరే, లే చూద్దాం. ఆగు, ఎవరు ఓడిపోతారో ఇంకొద్ది సేపట్లో తెలుస్తుంది. అమ్మయ్య, మనం మొత్తానికి అయితే వచ్చేసాం గైస్, చలో దిగండి. రే సింఛాన్ దిగు. రే డోరేమాన్, దిగుకేరా. రే సింఛాన్, ఇటు పక్కకు రారా. వస్తున్నా. చలో ఈ కార్లు అయితే కింది దించుదాం. చలో గైస్, మనం రెండు కార్లు అయితే కిందికి అయితే దించేసాము. రే సింఛాన్, డోరేమాన్, ఎవరు ఫస్ట్ వెళ్తారా? ఇంకెవరు మామా? ది గ్రేట్ సింఛాన్, నేనే ఫస్ట్ వెళ్తా. హా సరే వెళ్ళు. రే డోరేమాన్, నువ్వు తర్వాత వెళ్ళు. అలాగే మామయ్య. రే జాగ్రత్త సింఛాన్. హా మామా, నేను చూసుకుంటా. ఒరే డోరేమాన్, చూస్తుండు ఎవరి కార్ స్పీడ్ పోతుందో. ఇప్పుడు చూడు, అంగ పారు. ఆహా గైస్, చూసారా ఎలా ఉందో? చూడండి చూడండి చూడండి, ఆహా 370 మామూలుగా ఉండదు మన స్పీడు. ఎలా పట్టామో చూసారా, పల్లె ఉంది కదా. ఆహా ఫాస్ట్గా వెళ్తున్నాం, మన కారా మజాక, చూడండి ఎలా ఉందో, సూపరు. మనం 370 పైన వెళ్ళాం గైస్, అది మన స్పీడ్, అది మన రేంజ్. అంతే అంతే అంతే, ఇంతే స్పీడ్గా వెళ్ళాలి. ట్రాక్ తప్పొద్దు, ట్రాక్ తప్పొద్దు, ట్రాక్ తప్పొద్దు. అమ్మయ్య తప్పలేదు, ఏం పర్లేదులేండి, మనమైతే ట్రాక్ తప్పలేదు. చూసారా బ్రేకింగ్, చూసారా ఎంత ఫాస్ట్గా బ్రేక్ కొట్టాను. అంతే ఫినిష్ లైన్ అంటే ఫినిష్ లైన్. అమ్మయ్య నేనైతే వచ్చేసాను, నేను వచ్చేసాను. గాయ సింఛాన్ గారు అయితే వెళ్ళిపోయాడు. హే డోరేమాన్, నువ్వు వెళ్ళు. అలాగే మామయ్య. గాయ చూద్దాం ఆయన్ని, మనది ఎంత స్పీడ్ పోతుందో. అమ్మో సింఛాన్ గారు 380 పోయిందంట, మనది ఎంత పోతుందో. మాయని వెళ్తున్నా, మనది కూడా వెళ్తుంది. అంతే అంతే, ఆహా వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలి. మన 300 టచ్ అయింది గాయస్, ఆహా భలే ఉంది కదా. సింఛాన్ గారు అయితే లీడింగ్ లో ఉన్నాడు 1 పాయింట్ తోటి. డోరేమాన్ 0, సింఛాన్ 1. చలో మనం కార్లు అయితే పైకి ఎక్కిచ్చాం, మళ్ళీ ఇప్పుడు ఇక తీసుకొని మనం సెకండ్ రౌండ్ దగ్గరికి అయితే వెళ్దాం. రే డోరేమాన్, ఒక రెడీయా? రండి. ఇంకా దారా సింఛాన్, త్వరగా వచ్చి ట్రక్ ఎక్కు. ఎక్కుతున్నా ఎక్కుతున్నా, చూడు డోరేమాన్ గారు అప్పుడే ఎక్కేశాడు. మరి నువ్వే లేటు, త్వరగా రా. ఎక్కేసా, పోనీ ఇంకా. హా చలో పోదాం. ఓకే గాయస్, మనమైతే ఇంకా సెకండ్ రౌండ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఆహా మనం ఫాస్ట్గా వెళ్ళాలి, టైం లేదు, ఇప్పటికే చాలా టైం అయిపోయింది. ఓకే స్లో స్లో స్లో. వామ్మో ఇక్కడ కొంచెం డేంజర్గా ఉంది రోడ్డు, ఏమంత బాగాలేదు. ఏం పర్లేదు, మనం కొద్దిగా స్లోగానే వెళ్దాం.
ఓకే వచ్చేసాం వచ్చేసాం, అంతే అంతే అంతే, ఆరాంసే ఆరాంసే ఆరాంసే. అమ్మయ్యా మనమైతే రోడ్ ఎక్కేసాం, పదండి ఇంకా మనమైతే ఆ సెకండ్ రౌండ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. గైస్ ఇంకొద్దిసేపట్లో మనం సెకండ్ రౌండ్ దగ్గర కూడా చేరుకోబోతున్నాం. సో ఈ సెకండ్ రౌండ్ తెలుసు కదా, లాంగ్ జంప్ అన్నమాట. సో ఇదైతే మనకి ఎవరిదైతే ఎక్కువ దూరం అయితే పడుతుందో జంప్ చేసి వాళ్ళైతే విన్నర్ గైస్. సో అది మీకు అందరికీ తెలిసిందే. మనమైతే అక్కడికి వెళ్ళి ఆ టెస్ట్ అయితే చేద్దాం. రే డోరేమాన్ షిన్చాన్ మీరు ఇద్దరు రెడీయేగా. మామా నేను ఆల్రెడీ ఆ టెస్ట్ కోసం వెయిటింగ్ మామా, నువ్వు తొందరగా పోని. ఆరా షిన్చాన్ పోతున్నాం పోతున్నాం, ఇదిగో ఆల్మోస్ట్ వచ్చేసాం, ఇంక ఇక్కడే ఆ టెస్ట్ చేసేది మనం. అవును మామా అవునవును, పద పద. ఆహా ఈ టెస్ట్ భలే ఉంటుంది మామా, నాకు చాలా ఇష్టం. సరే సరే రా షిన్చాన్, ఇదిగో వచ్చేసాం మనం. సో నేను ఇక్కడైతే ట్రక్ ఆపేశాను, చలో దిగుదాం అందరం. రే డోరేమాన్ దారా దిగు. చలో గైస్ మనం రెండు కార్లు అయితే దింపేశాం. రే షిన్చాన్ రెడీయేనా, ఈసారి ఎవరు చేస్తారు? ఈసారి కూడా నేనే. సరే వెళ్ళు. రే డోరేమాన్ ఆగ్రా వీడు చేస్తాడంట. సరే వెళ్ళమను మామయ్యా. మామా నేను వెళ్తున్నా. చలో గైస్ మనం ఏంటో సుక్కలు చూపియాలి ఈరోజు, చూడండి ఎంత ఫాస్ట్ గా వెళ్తున్నాము. అంతే అంతే అంతే. ఇదేంటి సరిగ్గా జంప్ అవ్వలేదా? లేదు లేదు నేను ఇక్కడే పడ్డాను. అమ్మయ్యా ఇంత దూరం డోరేమాన్ గాడు వస్తాడో రాడో చూద్దాం ఆగండి. హారా వెళ్ళు. అరే ఇద్దరు పిల్లలు ఇచ్చాడున్నారా? ఓకే మనమైతే వచ్చేసాం వీళ్ళ దగ్గరికి. ఏ పిల్లలు, ఓ ఇద్దరు సమానంగా పడ్డారా? ఈ లెక్కన చూసుకుంటే ఇద్దరికి చెరొక పాయింట్ వస్తుంది ఈ రౌండ్ లో. అంతే మీ ఇద్దరికి చెరొక పాయింట్ వస్తుంది. గైస్ ఇప్పుడు రెండో రౌండ్ అయిపోయింది కదా, ఇప్పుడు మూడో రౌండ్ దగ్గరికి అయితే వెళ్దాం. రే డోరేమాన్ షిన్చాన్ రండి, త్వరగా వచ్చి బండి ఎక్కండి. వెళ్తున్నా గైస్ పదండి. మనకైతే డోరేమాన్కి ఒక పాయింట్ వచ్చింది ఇక్కడ, అండ్ అలాగే ఈ షిన్చాన్ గాడికి కూడా ఒక పాయింట్ అయితే వచ్చింది. మామా ఎక్కడి నుంచి వెళ్తున్నావు మామా? ఒరే ఇదిగోరా ఇందులో నుంచి వెళ్దాం, ఇందులో నుంచి మన ట్రక్ అయితే పడుతుంది, ఇది కొంచెం హోల్ పెద్దగా ఉంటుంది కదా. అవును పోనీ మామా పోనీ పోనీ. హారా వెళ్తున్నా, ఆవేశపడకు. అమ్మయ్యా వచ్చేసాం మనం, పైకి ఎక్కు మామా తొందరగా, మనం మూడో రౌండ్ దగ్గరికి వెళ్ళాలి. వామ్మో ఈ సిటీలో ఈ ట్రక్ ఎలా తోలాలో ఏంటో చాలా కష్టంగా ఉంది. ఏం కాదు మామా పోనీ పోనీ, మూడో రౌండ్ కదా ఇంకొన్నే ఉన్నాయి, అయిపోతాయిలే ఫాస్ట్ గానే. హారా అంతే అనుకోవాలి ఇంకా, పద పద మనం ఫాస్ట్ గా వెళ్ళిపోదాం ఇంకా. అమ్మయ్యా ఇక చూడరా షిన్చాన్, మనం అయితే ఆల్మోస్ట్ ఇక్కడికి అయితే వచ్చేసాం స్పీడ్ రింగ్ దగ్గరికి. చలో ఇక్కడ మనం అయితే స్పీడ్ టెస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది మన రెండు కార్లవి. మామయ్యా స్పీడ్ టెస్ట్ చేద్దాం. రే డోరేమాన్ దిగు. దిగురా డోరేమాన్. చలో మనం ఈ మూడో రౌండ్ అయితే స్టార్ట్ చేద్దాం గైస్. రే షిన్చాన్ నువ్వేగా వెళ్ళాలి. మామా నేనే. సరే ఇక వెళ్ళు. మామా వెళ్తున్నా. చలో గైస్ మనం అయితే లోపలికి వెళ్ళాం. ఓకే చలో మనం అయితే ఈ స్పీడ్ రింగ్ లో మన టెస్ట్ అయితే చెబుద్దాం, మన స్కోర్ ఎంత పోతుందో తెలుస్తుంది స్పీడ్. ఓకే నేనైతే స్టార్ట్ చేస్తున్నా. చూసారా ఎంత స్పీడ్ పోతున్నాను, భలే కదా. ఆహా గైస్ చూడండి, అంతే 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 ఫాస్ట్, ఇంకా 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 400. ఓహో గైస్ చూసారా అసలు, వామ్మో ఇంత స్పీడా, 400 పోతున్నాను అయ్యా బాబు. ఓహో ఇది అసలు కంట్రోల్ అవ్వట్లేదు. అయ్యో 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 అమ్మో, కొద్దిగా అయితే వాటికి టచ్ అయ్యేది. ఆహా 400 పోతుంది గైస్, సూపర్ కదా, సూపర్ అంటే సూపర్ అసలు. 432 440. ఓహో అమ్మో చాలా ఎక్కువైపోయింది. వామ్మో చూడండి ఎంత స్పీడ్ లో వస్తున్నాను. ఆహా రింగ్ అయితే అయిపోయింది. మన బ్రేక్ కూడా చాలా ఫాస్ట్ ఉంది మామా, నేను 450 480 పోయిన మామా. అవును రా షిన్చాన్ నువ్వు 480 పోయావు. రే డోరేమాన్ నువ్వే వెళ్ళు. చూశాను. సో ఆబ్వియస్లీ ఈ రౌండ్ లో కూడా విన్నర్ షిన్చానే, షిన్చాన్కి ఒక పాయింట్ అయితే వచ్చింది. చలో మనం నాలుగో రౌండ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. రే షిన్చాన్ రారా త్వరగా వచ్చి ట్రక్ ఎక్కు, ఆల్రెడీ డోరేమాన్ గాడు ఎక్కేశాడు.
హా మామ నేను కూడా వస్తున్నా, నేను కూడా ఎక్కుతున్నా, ఆగు. హా ఎక్కురా, ఎక్కు, జల్దీ ఎక్కు. హా మామ ఎక్కినా ఇంకా పోని. హారా పద. గైస్ మనం చూడండి, మన నాలుగో రౌండ్ దగ్గరకు అయితే వెళ్ళబోతున్నాం. అదే 50 స్కూల్ బస్ జంపింగ్ ఛాలెంజ్. సో నాకు తెలిసి ఈ రౌండ్లో ఇద్దరికి పాయింట్ వస్తుంది, ఎందుకంటే ఇద్దరి చాలా ఎక్కువ దూరం ఎగిరే కార్లే అనమాట. సో చూద్దాం ఎవరి కంప్లీట్ చేస్తుందో, ఎవరిది కంప్లీట్ చేయదో. ఇందులో ఏంటంటే ఎవరు ఎక్కువ దూరం పడ్డది అన్నది కాదు, అన్ని బస్సులు ఎవరు కంప్లీట్ చేశారు అన్నదే లెక్కలోకి అయితే వస్తుంది. ఒకవేళ ఎవరు కూడా బస్సులు కంప్లీట్ చేయకపోతే ఎక్కువ బస్సులు కంప్లీట్ చేసిన వాళ్ళు విన్నర్ అవుతారు. ఇదన్నమాట ప్రాసెస్ అయితే. సో మనమైతే వెళ్ళిపోదాం పదండి. ఆహా ఫాస్ట్గా వెళ్ళాలి, చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే. ఓకే ఇంకా ఎన్ని రౌండ్లు ఉన్నాయి? ఇదొక రౌండ్, ఇంకొక రౌండ్ పెట్టుకుందామా లేదంటే వద్దా? సో మనం అయితే అక్కడ డిసైడ్ అవుదాము ఇంకో రౌండ్ పెట్టుకుందామా వద్దా అనేది. ఓహో ఇంకొక రౌండ్ ఏముంది గాయ్, మౌంట్ చిల్లియాడ్ పై నుంచి కిందికి దూకేది, అదైతే వద్దనుకుంటున్నా. ఎందుకంటే మనం ఇక్కడ చూసుకుంటే మన రెండు కార్లు కూడా ఫుల్ డ్యూరబుల్గా ఉంటాయన్నమాట. ఎందుకంటే ఇంత స్పీడ్గా వెళ్ళి సడన్ బ్రేక్ పెట్టుకొని రేసింగ్ సిస్టమ్ అన్నీ ఉన్నాయి. సో అందుకని ఇవైతే చాలా డ్యూరబుల్గా ఉంటాయి. సో వీటిని ఆ మౌంట్ చిల్లియాడ్ టెస్ట్ అయితే మనం చేయొద్దు, వేస్ట్. ఓకే మనం అయితే లొకేషన్కి వచ్చాం, ఇక్కడే మనం అయితే ఆ సెట్ చేయాల్సి ఉంటుంది. ఒరే సించా నువ్వెందుకు దిగావురా? నేనంటే మన ఆడియన్స్కి చూపించడానికి దిగాను. అబ్బా అది ముందు చెప్పాలి, నువ్వు దిగమన్నమేమో అనుకుని నేను దిగాను. ఇంకొంచెం ముందరికైతే వెళ్దాం, ఎందుకంటే మనం ఇక్కడ నుంచి అయితే సెట్ చేయాల్సి ఉంటుంది ఈ స్కూల్ బస్సులు. ఆహా ఫాస్ట్గా పదండి పదండి. ఓకే మనం అయితే ఎండింగ్ దగ్గరికి వచ్చేసాము. సో ఇక్కడ నుంచి అయితే మనం స్కూల్ బస్సులు అయితే సెట్ చేద్దాం మన ట్రక్ ఇక్కడే పార్క్ చేసి. రే సించాన్ ఇప్పుడు దిగొచ్చు. సరే మామ దిగుతున్నా. రే డోరేమాన్ నువ్వు కూడా దిగు. చలో నేనైతే ఈ ట్రాక్ అయితే సెట్ చేస్తాను మనం ఆడబోయేది. మన కార్లు అయితే కిందికి దింపాము చూడండి. గైస్ నేను ట్రాక్ అయితే సెట్ చేశాను, మీరు ఇక్కడ చూసుకోవచ్చు ట్రాక్. రే సించాన్ ఇందులో కూడా నువ్వే వెళ్తావా? హా మామా నేనే వెళ్తా. హా సరే వెళ్ళు. గైస్ మీరందరూ త్వరగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మనమే గెలవాలి అని కామెంట్ చేయండి, మర్చిపోకండి. చలో మనం అయితే ఇక వెళ్దాము. ఆహా ఓ సారీ రా డోరేమాన్. రే సించాన్ చూసుకోరా. అరే సారీ రా చూసుకోలేదు. చలో గైస్ మనం అయితే ఫాస్ట్ గా వెళ్దాం. ఓహో అయ్యే బాబోయ్, ఓహో అయ్యో అయ్యో ఎంత దూరం పడతాము ఇందులో మనకైతే. పాయింట్ కన్ఫర్మ్ గైస్, ఖచ్చితంగా. అమ్మ బాబోయ్ అక్కడ ఎగిరి ఇక్కడ రోడ్డు మీద పడ్డాము, అయ్యో చాలా కష్టమే. అయితే ఈ డోరేమాన్ కూడా పడతాడు నాకు తెలుసు, ఇందులో మనకైతే పాయింట్ కన్ఫర్మ్. హా వెళ్ళురా. వీళ్ళిద్దరూ అయితే క్రాస్ చేశారు. సో వీళ్ళిద్దరికి చెరొక పాయింట్ అయితే వస్తుంది, ఇందులో కూడా వీళ్ళిద్దరూ గెలిచారు. చలో ఇప్పుడైతే మనం ఫైర్ టెస్ట్ అయితే చేద్దాము. మీరందరూ రెడీ అయినా ఫైర్ టెస్ట్ కి? హా సరే లేరా, కాలిపోతే కొనిస్తా, ముందైతే టెస్ట్ చేద్దాం. హా మామా సరే. చలో గైస్ నేనైతే ఫైర్ ట్రాక్ అరేంజ్ చేస్తాను. గైస్ ఇక్కడ చూసుకోవచ్చు ఫైర్ టెస్ట్ అయితే రెడీ. సో ఇప్పుడు మనం సించాన్ గాని పంపిద్దాం. రే సించాన్ వెళ్ళరా. చలో పదండి గైస్ మనం అయితే వెళ్దాం ఇంకా మన కార్ తీసుకొని. ఈ ఫైర్ టెస్ట్ అంటే నాకు కొంచెం కూడా భయం లేదు, నా కార్ చాలా స్పీడ్ గా వెళ్తుంది కదా. ఓకే వచ్చేసాం. అరే 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 ఇదేంటి, అమ్మో ఇంత స్పీడ్ గా వచ్చేసాం, మనకి ఏమీ అంటుకోలేదు చూడండి. హారా డోరేమాన్ జాగ్రత్త. లేదురా సించాన్ నువ్వు చెప్పింది తప్పు. అదేంటి మామా? ఒరే సించాన్ నీకు ఒక పాయింట్ రాదు. అమ్మో నాకు పాయింట్ రాదా, ఎందుకు? ఒరే నువ్వు చూసావా ట్రాక్ మీద ఎలా వచ్చావు, కిందికి పడ్డావు, అటు తిరిగి ఇటు తిరిగి నువ్వు ట్రాక్ మీద సరిగ్గా లేనే లేవు, అందుకే నీకు పాయింట్ రాదు. ఈ పాయింట్ డోరేమాన్కే. చలో ఇంకొక రౌండే ఉంది, మనం ఆ ఒక్క రౌండ్ ఫినిష్ చేసుకుందామా? హా మామా ఫినిష్ చేద్దాం, పోతే పోయింది ఒక పాయింట్, ఆ రౌండ్లో నాకే వస్తుంది పాయింట్. హా సరే సరే ఆ కాన్ఫిడెన్స్ అలాగే ఉంచు. రే డోరేమాన్ ఫినిష్ చేద్దామా? అలాగే మామయ్య. హా చలో రండి నాతోటి. రే సించాన్ రారా, డోరేమాన్ గారు ఆల్రెడీ పోయి నిల్చున్నాడు. హా మామా మనమే లేటా? మనం కాదు నువ్వు. అరే నేనేనా, వస్తున్నా వస్తున్నా. హా రా 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 జల్దీ రా. హా మామా వచ్చేసా. ఒరే అటుపక్కకు వచ్చెక్కరా బాబు, ఎప్పుడూ లేట్ అయినారా నువ్వు. హా మామా వస్తున్నా వస్తున్నా, ఎక్కుతున్నా ఒక నిమిషం. అమ్మయ్యా నేనైతే ఎక్కేసా, ఇక పోని మామా. చలో ఇప్పుడైతే వెళ్ళిపోదాం మామా. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఒరే ఇంకెక్కడికి రా,
అతి పెద్ద ఛాలెంజ్ దగ్గరికి వెళ్తున్నాం మనం. వామ్ము, ఏంటది? క్లైంబింగ్ ఛాలెంజ్ రా. ఓ, క్లైంబింగ్ ఛాలెంజ్? భలే భలే. హా, అదే రా, అక్కడికే వెళ్తున్నాం మనం. హా, పోనీ మామ, త్వరగా పోనీ. అమ్మయ్యా, మనం వచ్చేసాం కదా. హా, ఇంక దిగండి. దిగరా డోరేమాన్. చలో గైస్, మనం అయితే కార్లు అయితే తీసి రెడీగా పెట్టేశాము. రే సించాన్, ఇదే ఫైనల్ రౌండ్, గుర్తుంచుకోండి. ఇంకా ఇందులో గెలిచిన వాళ్ళు ఎలాగైనా సరే సించాన్ గడే లీడింగ్లో ఉన్నాడు. సో చూద్దాం, ఒకవేళ సించాన్ గడ ఓడిపోయి డోరేమాన్ గెలిస్తే గెలిచే ఛాన్స్ అయితే ఉంది. ఓకే, ఇప్పుడైతే మనం స్టార్ట్ చేద్దాం. రే సించాన్, వెళ్ళు. వెళ్తున్నా. చలో గైస్, మనం అయితే మన తడాకా ఏంటో చూపిద్దాం. ఓకే, ఇదంతా మనకి జుజుబీ గైస్, మామూలుగా ఉండదు. ఓకే, పైకి అయితే వెళ్ళిపోతున్నాం. అరే 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 అరే, అమ్మో, గ్యాప్ లో కరెక్ట్ గానే ల్యాండ్ అయ్యాము. వామ్మో, స్పీడ్ ఎక్కున్నా కష్టమే, తక్కున్నా కష్టమే. అమ్మ బాబోయ్, ఓ చిన్నగా చిన్నగా. అమ్మో, అయ్య బాబోయ్, కష్టమే. అంతే అంతే అంతే, ఆల్మోస్ట్ వచ్చేసాం గాయస్. ఇంకొకటి ఇంకొకటి. ఏ బలి బలి, మనం గెలవబోతున్నాం. అమ్మో, ఏ మనం అయితే గెలిచేసాం, మనకు ఒక పాయింట్ వచ్చింది. భలే భలే మామా, నాకు పాయింట్ వచ్చింది. డోరేమాన్, నువ్వు వెళ్ళు. గైస్, అన్ని రౌండ్లు అయిపోయేసరికి ఇక లీడింగ్ లో ఉండొచ్చేసి, అరే లీడింగ్ లో ఉండేది ఎవరో తెలుసుకునే ముందు ఈ రౌండ్ విన్నర్స్ ఎవరో తెలపాలి కదా. సో ఈ రౌండ్ విన్నర్స్ వచ్చేసి ఇద్దరు గైస్, ఇద్దరికి చెరొక పాయింట్ అయితే వచ్చిందనమాట. సో ఇక స్కోర్స్ చూసుకుంటే సిన్చాన్ గాడికి 6 పాయింట్స్, డోరేమాన్కి 3 పాయింట్స్. సో ఇవి స్కోర్స్. సో ఆబ్వియస్లీ గెలిచింది ఎవరో కింద కామెంట్ చేయండి, మనమైతే వాళ్ళకి గిఫ్ట్లు ఇద్దాం. సో మీకు తెలుసు కదా గెలిచింది ఎవరో. చలో మనం అయితే ఇంటికి వెళ్ళిపోదాం. గైస్, మనం ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసాం. సో ఈ మ్యాచ్లో గెలిచింది అయితే సిన్చాన్ కాబట్టి సిన్చాన్ గడికి అయితే ఒక గిఫ్ట్ అయితే మనం సర్ప్రైజ్గా ఏర్పాటు చేశాము. రే సిన్చాన్, నీ గిఫ్ట్ ఏంటో తెలుసుకోవాలని ఉందా? హా మామ, తెలుసుకోవాలనుంది. చెప్పు చెప్పు, త్వరగా చెప్పు. హా, తొందర ఎందుకు, చూపిస్తాను. హా చూపి మామ, చూపి. రే డోరేమాన్, నువ్వేం ఫీల్ అవ్వద్దు. హా, అలా అన్నా బాగుంది. చలో రే సిన్చాన్, నీ వెనకకెళ్ళి గరాజ్ లో నీకు ఒక స్పెషల్ కార్ ఉంది, అది తీసుకొని రాపో, అదే నీ గిఫ్ట్. ఏంటి, గరాజ్ లో స్పెషల్ కారా? అరే ఏం కార్ అయి ఉంటది? ఆహా, ఏం కార్ గైస్, ఆత్రంగా ఉంది. ఇక్కడేనా? నీకోసమే స్పెషల్ గా చేపించాను రా, చూడు ఎలా ఉందో. అరే గైస్, చూడండి ఎంత బాగుందో, చాలా అద్భుతంగా ఉంది. నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది గిఫ్ట్. మీకు ఎలా అనిపించింది? మీకు నచ్చిందా? మీకు నచ్చితే కామెంట్ చేయండి. ఆహా, ఇప్పుడు మన దగ్గర 3 గ్లోయింగ్ కార్లు ఉన్నాయి. భలే భలే మావా, మావా, నువ్వు ఒకటి తీసుకో మావా గ్లోయింగ్ కారు, మాకే ఊకూకే కొనిస్తున్నావు కదా. హా, అవును రజించాన్, మన సబ్స్క్రైబర్ కూడా నా కోసం ఒకరు కామెంట్ చేశారు, నేను తీసుకుంటాలే నెక్స్ట్. తీసుకో మావా, తీసుకో. రే డోరేమాన్, నువ్వేం ఫీల్ అవ్వకు, నీకు ఒక కార్ కొనిస్తాలే ఇంకోటి. సో గైస్, మొత్తానికి వాళ్ళ వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ అలాగే సిన్చాన్ గారికి గిఫ్ట్ ఇచ్చాం కదా, సో ఈ గిఫ్ట్ ఎలా ఉంది మీరైతే ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి నాకు, ఈ గిఫ్ట్ మీకు నచ్చిందో లేదో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.